Hi guys, welcome back to my channel at the rate of lahari royal official. Iroju nenaithe mee kosam maa kitchen tour cheyabothunnanu. Meeku nachinataithe oka like cheyandi. First of all nenu kitchen ni matram koncham neat ga sarudukuntanu. Maa paapu undi kabatti koncham disturbance untundi. Chuseyandi meeku nachinataithe video like cheyandi. First aithe idi door. Ikkada maaku oka door vachindi. ఇక్కడ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇక్కడైతే ప్లెయిన్గా ఏమి ఉండదు. ఇక్కడ కింద చూస్తే నేను రైస్ కుక్కర్ వాడతాను. దానికి సంబంధించినవన్నీ ఇక్కడ రైస్ ఐటమ్స్కి దీనికి సంబంధించినవి ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి మిక్సింగ్ బౌల్స్. ఇది గోధుమ పిండి చపాతి చేసుకున్నప్పుడు గోధుమ పిండి పెట్టుకోవడానికి, గోధుమ పిండి కలిపి పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి కుక్కర్. ఇక్కడ వచ్చేసి ఫ్రైయింగ్ ప్యాన్స్, ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఈ పైన షెల్ఫ్కి వెళ్ళిపోతే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి టిఫిన్ ప్లేట్స్, ఇవన్నీ అటువైపు వచ్చేసి టీ గ్లాసెస్, ఇక్కడ వచ్చేసి ఇవన్నీ నార్మల్ ప్లెయిన్ గ్లాసెస్, స్టీల్ గ్లాసెస్ చూడండి. ఇక్కడ వచ్చేసి ప్లేట్స్, వెనకలు వచ్చేసి అన్నం తింటాం కదా అవన్నీ ప్లేట్స్. ఇవి వచ్చేసి చిన్న చిన్న గ్లాసులు. ఇక్కడ గ్లాస్ మిస్ అయింది, మా బాబు పాలు తాగి వెళ్ళాడు ట్యూషన్కి. ఇవి వచ్చేసి టీ కప్పులు. స్టీల్ కప్పులే మేము ఎక్కువ యూజ్ చేస్తాము. ఇవి ఈ ఇక్కడ ఉన్నాయి కదా టీ కప్స్, అవి ఎవరైనా ఎక్కువ మంది వచ్చినప్పుడు అవి యూజ్ చేస్తాము. ఇవి వచ్చేసి మా ఇద్దరిది, మా పాపది, మా బాబు గ్లాసెస్. ఇవి వచ్చేసి స్టీల్వి చెమ్ములు. మేము ఎక్కువ ఈ ప్లేట్లలోనే తింటాము, లంచ్ కానీ నైట్ డిన్నర్ కానీ ఈ ప్లేట్లలోనే తింటాం. ఇక్కడ వచ్చేసి ఇవి, ఇవి వచ్చేసి ఏమంటారు రౌండ్ ప్లేట్స్. మా పిల్లలు ఇద్దరూ ఎక్కువ దీంట్లోనే తింటారు. ఇక్కడ వచ్చేసి ఇవి పాలు కాగబెట్టుకునే గిన్నెలు. మా ఇంట్లో 5 ఉన్నాయి పాలు కాగబెట్టుకునే గిన్నెలే. పాలే ఎక్కువసార్లు కాగబెడతాం మేము ఇంట్లో మా చిన్న పాప కోసం. ఇవి వచ్చేసి కూర గిన్నెలు, కూర ఎక్కువ తీసి పెట్టుకునే గిన్నెలు. ఇక్కడ అంతే. ఇవి వచ్చేసి అన్నం తీసి పెట్టుకునేవి. ఇక్కడ ఇంకా కూరల పైన లేదా బిందెల పైన ప్లేట్లు మూసి పెట్టుకునేవి. ఇవి వచ్చి రసము, ఏమన్నా సపరేట్గా నేను అన్నం చేసుకోవాలనుకుంటే నేను పాప ఒక్కటి ఉంటాం కాబట్టి వాళ్ళ డాడీ వచ్చినప్పుడైతే రైస్ కుక్కర్లో పెట్టేస్తాను, లేదంటే నేను పాప ఒక్కటి ఉన్నప్పుడు దీంట్లో వాడతాను. ఇవి మామూలు. ఇవి వచ్చేసి నా కొడుకుది లంచ్ బాక్స్. ఇంక ఇక్కడ పప్పు గిత్తి, ఇది చపాతి కట్టి, ఇది వచ్చేసి కొబ్బరి తురిమేది. నెక్స్ట్ పైన ర్యాక్కి వెళ్ళిపోతే ఇవి వచ్చి టిఫిన్ ప్లేట్లు. ఇవి ఎక్కువ అంతగా యూజ్ చేయము. నేను మా ఆయన ఉన్నప్పుడు ఎప్పుడైనా దోశకి ఇడ్లీకి చేసినప్పుడు మాత్రమే ఇవి ఎక్కువ యూజ్ చేస్తాం. రెండే ఉంటాయి ప్లేట్లు కూడా. వెనక వచ్చేసి ఇదొక వాటర్ జగ్, ఇక్కడ స్టీల్ బాక్స్లు, ఇదొకటి పాలు కాగబెట్టే చెమ్ము, ఏమో అంటారు దీన్ని పెద్దది చెమ్ము, చూసే చెమ్ములాగే ఉంటుంది పాలు కాగబెట్టేది అది. ఈ ముందర వచ్చేసి ఇది దోశ పిండి ఆడిచ్చేది మిక్సీ, ఏమంటారు మిక్సీ గిన్నె. ఇది మసాలాది, ఇది చిన్నది మసాలా గిన్నె. ఇంక ఇక్కడ వెనకలు వచ్చి పెద్ద ప్లేట్లు, అవి పెద్ద పెద్ద సైజువి ప్లేట్లు. ఇంక ఇక్కడ స్టీల్ బాక్సులు, ఇవి చిన్న చిన్న కప్పులు, దీనికి మూతలు పోయినాయి అందుకని నేను ఇట్లా పెట్టేసుకున్నాను. ఇంక ఇదొక బాక్స్, ఇక్కడ ఇదొక స్టీల్ బాక్స్. ఇది వచ్చేసి మీకు తెలిసే ఉంటుంది కప్పు, ఇది ఈ కప్పు తెలిసే ఉంటుంది మీకు. ఇది వచ్చేసి ఒక క్యారీ, ఇది ముగ్గు పిండి, ఇది టీ కప్పు, ఇది మా ఆయన కప్పు, ఇది నా కప్పు. నెక్స్ట్ వచ్చేసి ఇవి మా పాపవి పాలబుడ్డీలు. ఈ కప్పులు ఇంట్లో మేము యూజ్ చేసుకుంటాము. మామూలు గ్లాస్ ఐటమ్స్ అన్నీ హాల్లో పెట్టేసుకున్నాను నేను, హాల్లోనే ఎక్కువ యూజ్ చేస్తాము. అవి పిల్లలు ఇక్కడ పెడితే పగలగొట్టేస్తారని చెప్పేసి. ఇవి వచ్చేసి టిఫిన్ ప్లేట్లు, ఇవి ఎవరైనా వచ్చినప్పుడే యూజ్ చేస్తాను అంతే.
ఇది వచ్చేసి ఇంకా నా గ్రాసరీ ఐటమ్స్ ఇటువైపు అన్నీ. మా పాప పెట్టింది దీన్ని. ఇది వచ్చేసి వంట సోడా, ఇది బేకింగ్ పౌడర్, ఇది ఏమంటారు ఇంగువ, ఇది రెడ్ చిల్లీ పికిల్, ఇది మ్యాంగో చిల్లీ, ఇది గోధుమ పిండి. నేను చపాతి చేసినప్పుడు బాక్స్లో మనం పిండేసి కలుపుకుంటాం, తిక్కుతాం కదా, అప్పుడు యూజ్ చేస్తాను నేను. ఇది పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఆమ్లెట్కి బాగా యూజ్ అవుతుంది ఇది. మనం చిన్నగా కట్ చేసే బదులు దీంట్లో వేసి పీసులు పీసులు కట్ చేసుకోవచ్చు బాగా. ఇవి ఈ జార్స్ వచ్చి నేను డీమార్ట్లో తీసుకున్నాను, చూడండి డీమార్ట్లో తీసుకున్నాను నేను ఈ జార్స్. ఈ 4 వచ్చి నాకు 120 ఏమో పడినాయి. ఇంక ఇది చింతపండు, ఇక్కడ కొబ్బరి ఉంటుంది, ఇది చక్కెర, దాని కింద ఏమో ఉంటాయి శనగపిండి లైక్ అట్లా ఉంటాయి. ఇది వచ్చి లయన్ హనీ. ఇట్లా ఇవి నేను వాడుతున్నాను, పొద్దున్నే హాట్ వాటర్లో వేసుకొని తాగుతాను. ఇక్కడ వచ్చి ధనియాల పొడి, కారం పొడి, శనగ ఇత్తనాలు, ఇక్కడ కందిబ్యాళ్ళు అట్లాంటివన్నీ ఉంటాయి. ఇవి వచ్చి స్నాక్స్కి ప్లేట్లు మా పిల్లలకి. ఈ పెన్స్ ఎందుకంటే మేము సరుకులకు వెళ్ళేటప్పుడు వీక్లీ వీక్లీ వన్స్ వెళ్తాం మేము సరుకులకి, అప్పుడు అర్జెంటుగా రాసుకోవాలంటే నాకు పెన్స్ కనిపించవు. మా పిల్లలు ఇద్దరు చాలా అసలు ఉన్నాయారు పెన్స్, అందుకని నేను ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇవచ్చి మసాలా బాక్స్, ఇది ఒక్కసారి చూపిస్తాను మీకు. ఇది ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను, చూసేయండి. చూడండి ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. అది బాదం, ఇది డ్రై ఫ్రూట్స్, ఆవాలు, మిరియాలు, ఇది ఫ్లవర్ వచ్చి దీన్ని ఏమంటారు నాకు తెలియదు, అవి లవంగాలు మిరియాలు అవన్నీ. అది వచ్చేసి సోంపు, దాని కింద ఉండేది జీలకర్ర. ఇవి బిర్యానీలో యూజ్ చేస్తారు, నాకు పేరైతే తెలీదు, బిర్యానీలో యూజ్ చేసేవి ఇవి ఇవన్నీ. ఇవి మెంతులు జీలకర్ర కలిసిపోయినాయి, అయినా కానీ నేను ఎప్పుడన్నా రసంలో వేయచ్చులని అట్లే పెట్టుకున్నాను. ఇది నా మసాలా బాక్స్. నేను ఈ బాక్స్ని అయితే మార్చేద్దాం అనుకుంటున్నాను. ఇది తీసుకొని 2 ఇయర్స్ పైన అయిపోయింది. ఇది సెకండ్ ర్యాక్, లేదు థర్డ్ ర్యాక్ ఇది. ఇది ఫస్ట్ వచ్చేసి రైస్ కుక్కర్లు ఇవన్నీ ఉంటాయి. ఇది సెకండ్ ర్యాక్, ఇది థర్డ్, ఇది నెక్స్ట్ వచ్చేసి పైన. పైనకి వస్తే పైన ఫస్ట్లోనే చూసుకుంటే ఇది వెజిటేబుల్ కట్టర్. వెజిటేబుల్ కట్టర్ తీసుకున్నాను కానీ నేను ఎప్పుడూ యూజ్ చేయలేదు, ఇప్పుడో ఒక్కసారి. ఇది వచ్చి అదే సర్కిల్కి అని చెప్పినాను కదా, ఇది పేపర్స్. అదే పనిగా నేను సపరేట్గా మా ఆయన తెచ్చిచ్చినాను నాకు, వాళ్ళ డ్యూటీకి వెళ్తాడు కదా అక్కడ తీసుకొని వచ్చి ఇచ్చినాడు నాకు. ఇవి ఈ పేపర్స్ ఇంకా సపరేట్గా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు.